హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లుగానే యుఎస్ ఎలక్షన్లో ట్రంప్ విన్ అవ్వబోతున్నారు. సో మనకి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. అలాగే మరి ఇక్కడ నుండి ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి మారబోతుందా, సో లైవ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే టైటాన్ యొక్క Q2 ఎఫెక్ట్ టైటాన్ మీద పడుతూ ఉంది. సో మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఈ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, అలాగే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన రిలయన్స్, టీసీఎస్ చార్ట్స్ని కూడా ఒక లుక్ వేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూస్ చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మనం సో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూసే ముందు చూడండి ఫ్రెండ్స్ మన ప్రెడిక్షన్. సో మన గ్రూప్లో మెంబర్స్ ఎస్టర్డే ప్రెడిక్ట్ చేశారు ఏంటి అని అంటే డొనాల్డ్ ట్రంప్ విన్ అవ్వబోతున్నారు అనేది సో ఊహించారనమాట. సో మరి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ ట్రెండ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత మార్కెట్ గమనాన్ని అంచనా వేద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అందిన అప్డేట్ ప్రకారం ఇక్కడ చూస్తే కనుక చూడండి 230 అలాగే 205 అనమాట. సో మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలి అని అంటే 270. సో ఇప్పుడే అయిపోయిందని మనం చెప్పలేం, కాకపోతే ఏంటంటే దాదాపుగా ఏంటంటే ట్రంప్ మామ గెలవబోతున్నారు అనేది మనకి అర్థమవుతుంది అనేది మనం చెప్పచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు ఈ రిజల్ట్స్ అనమాట ఇప్పుడు వచ్చినాయి. తెలుసు కదా యుఎస్లో ఏంటంటే ఎలక్ట్రల్ ఓట్స్ అంటారు వాటిని, ఎలక్ట్రల్ ఓట్స్ కౌంట్ అనమాట. సో మీరు 2016 రిజల్ట్స్ చూస్తే కనుక ఆశ్చర్యం వేస్తుంది. నెంబర్ ఆఫ్ ఓటింగ్ షేర్ అనేది చూస్తే కనుక హిల్లరీ క్లింటన్కి ఎక్కువ వచ్చాయి, కానీ విన్నింగ్ ఏమో ట్రంప్ 2016లో, ఎందుకనంటే ఎలక్ట్రల్ ఓట్స్ అనమాట. సో దానివల్ల అనమాట. సో ఒకసారి చూద్దాం, మనకి ఇంకా కొద్ది గంటల్లోనే మనకి ఫైనల్ అప్డేట్ అనేది రాబోతుంది. ఓవరాల్గా ఈ మనకి ట్రెండ్స్ చూస్తే కనుక ట్రంప్ గెలవచ్చు అనేది మనకి అర్థమవుతుంది, దాదాపుగా ఖాయమని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి లీడ్స్లో ఉన్నాయి చూడండి, ఇంకా పూర్తిగా కౌంటింగ్ అవనివి రెడ్ కలర్లో, స్లైట్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, అంటే అక్కడ ట్రంప్ విన్నింగ్ పర్సంటేజ్ మనకు కనిపిస్తూ ఉందన్నమాట, మెజారిటీ కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి కదా. సో అక్కడ ఏంటంటే మనకి కమలా హ్యారిస్ లీడింగ్ కనిపిస్తూ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్లో చేస్తున్నాను వీడియో. సో 10:21 అయింది. సో మార్కెట్లో అయితే కనుక సో నిన్న క్లోజింగ్తో కంపేర్ చేస్తే గ్యాప్ అప్లో ఉంది. ఒకసారి మీరు నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక చూడండి, నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే మనకి హైలోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో కానీ ఒకసారి చూడండి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక, సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే ఇక్కడ మనకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము 53,247, 52,588 దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, అంటే ప్రీవియస్గా రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, లాజిక్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసార్లు, ఈ ఇప్పుడు చూడండి మరొకసారి సింపుల్గా చెప్తాను. ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ కనిపిస్తూ ఉందా, సో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ నుంచి సో నెక్స్ట్ డే అనేది గ్యాప్ డౌన్ అయింది, ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. సో డే హై ఇక్కడ దాకా వచ్చింది. సో అంటే ఏంటంటే ఆ ప్రీవియస్ క్యాండిల్ నుంచి ఏంటంటే హెవీగా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ బయర్ అవైలబిలిటీ అనేది లేదు. సో కాబట్టి ప్రీవియస్ క్లోజింగ్ అండ్ ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర ఏంటంటే సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మనకి ఇదంతా కూడా సెల్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్న ఏరియా, మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఆ స్థాయికి రాలేదు. సో ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ మనకి 52,588 అబవ్ వస్తే కనుక ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి మీరు ఈ ఏరియాలో మనం ఏదైనా డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి అనంటే ఈ ఏరియాలో లైవ్ మార్కెట్లో వ్యాలిడేషన్ చూసుకుంటా చేయాలి, లైవ్ మార్కెట్లో వ్యాలిడేషన్ చూసుకుంటా చేయాలన్నమాట. ఏదైనా అబ్జర్వేషన్ ఎడ్యుకేషనల్గా నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను, కానీ బైసెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తాను. ఈ పర్టికులర్ ఏరియాలో ఎగబడింది కదా అని చెప్పేసి, అంటే మార్కెట్ ఎగబడింది కదా అని చెప్పి ఈ పర్టికులర్ ఏరియాలో కూడా మీరు
పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే పప్పులు ఉడకవు. ఎందుకంటే రీసెంట్గా ఈ రీసెంట్ ఫాల్ డౌన్లో రిలీజ్ చేసిన ఎగ్జిస్టింగ్ సెల్లింగ్ పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే యూ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ సెల్లింగ్ అబ్జర్వేషన్ ఇన్ మనకి బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి చెప్తాను. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో రియాక్షన్ ఎట్లా ఉందో చూడాలి, జాగ్రత్తగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ గురించి చూడాలి అని అంటే సో నిఫ్టీ కన్నా కూడా ఇండివిజువల్ స్టాక్స్ చూడండి. సో ఎస్పెషల్లీ టైటాన్ చూస్తే నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, రెవెన్యూ బాగుంది కానీ ప్రాఫిట్లో 23% డిక్లైన్ ఉంది. మరి టైటాన్ స్టాక్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం, ఎందుకంటే నిఫ్టీలో అది కూడా హెవీ వెయిటెడ్ స్టాకే కదా. చూడండి సార్, టైటాన్ యొక్క మనం చార్ట్ చూస్తే కనుక సో చూడండి, టైటాన్ ఈ రిజల్ట్స్ వల్ల ఏంటంటే డిప్ కొట్టింది. సో డిప్ కొట్టి లోయల్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. చూడండి సార్, హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన నిఫ్టీలో ఇప్పుడు రిలయన్స్ ఏమో ఫ్లాట్గా ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో మనకి రిజల్ట్స్ బాగున్నాయి, కోటక్ మహీంద్ర ఏమో డౌను, ఇండస్ ఐండి బ్యాంక్ డౌను, టీసీఎస్ ఫ్లాట్ డౌను, అలాగే ఇన్ఫోసిస్ బాగున్నాయి. ఇట్లా ఏంటంటే ఇప్పుడు టైటాన్ డౌను. సో ఇలా రిజల్ట్స్ ఏంటంటే మిక్స్డ్గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఏమో ఫ్లాట్గా ఉన్నాయి. అలాగే రీసెంట్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది చూస్తే కనుక మనకి హై ఉంది, కాబట్టి ఆర్బీఐ ఇప్పట్లో రేట్ కట్ ఉండదు, కాబట్టి పైకి ఎగబడాల్సిన అవసరం అయితే కనుక మార్కెట్కి లేదు కదా. కిందకి టూ మచ్గా వెళ్ళడానికి ఏమో ఆల్రెడీ చాలా ఏంటంటే మార్కెట్ డిస్కౌంట్ అయ్యింది కదా. కాబట్టి కొద్దిగా ర్యాలీస్ వస్తే ర్యాలీస్లో సెల్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, ఆ లెవెల్ మనం చూడాలి. కాబట్టి మీరు ఇండివిజువల్గా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అని ట్రేడ్ చేస్తే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇబ్బందులు తప్పు. సో ఈ ఫాల్ డౌన్లో కొన్ని కొన్ని స్టాక్స్ ఏంటంటే మనకు లక్రేటివ్గా దొరికే అవకాశాలు ఉన్నాయి. స్టడీ పర్పస్ మనం స్టాక్స్ని ఇండివిజువల్గా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే బెనిఫిట్ అవుతుంది. కాదు నేను ఎఫ్ అండ్ ఓనే చేస్తాను అనుకుంటే చేసుకునే వాళ్ళు మీ ఇష్టం అని చెప్పి చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ జిగ్జాగ్ మోషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అని చెప్పి చెప్తాను. ఎప్పుడు పై అప్ ట్రెండ్ ఎప్పుడు డౌన్ ట్రెండే కాదు, మధ్యలో కొంచెం వెయిట్ చేయాల్సిన పీరియడ్స్ కూడా ఉంటాయి. అలాంటి పీరియడ్సే ఇవి. కాదు నేను వెయిట్ చేయను, నాకు పలానా సోషల్ మీడియాలో నాకు చక్కగా క్లారిటీ ఇచ్చారు అని చెప్పి మీరు బయోసెల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తాను. ఏదైనా కానీ ఇది చేయొద్దు అది చేయమని నేను చెప్పను. ఓన్గా ఏంటంటే మీరు ఏదైనా చేయటం వల్ల ఏంటంటే మీ అంతా మీరే నేర్చుకుంటారు. కాకపోతే మిస్టేక్ని ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో రిపీట్ చేయొద్దు, లైఫ్లో రిపీట్ చేయొద్దు, అదనమాట కదా. ఆ తర్వాత మీ ఇష్టం. చూడండి సార్, రిలయన్స్ యొక్క చార్ట్ చూసే ముందు సో ఇక్కడ చూడండి, మీకు ఎవరికైనా కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ చూడండి, నేను బిగినర్స్ అయితే ఈ లింక్ ప్రిఫర్ చేయండి. సో ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా గైడెన్స్ కావాలన్నా మీకు ఒక సెషన్ అనేది అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాను యాప్ ఫీచర్స్ అన్నీ చెప్పడానికి. అలాగే ఏంటంటే మీరు ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో ఆ క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అన్నమాట. సో ఎడ్యుకేషనల్ కంటెంట్ అవన్నీ చూడొచ్చు. అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా మనీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్ గైడెన్సు స్టాక్ మార్కెట్ గురించి అట్లాంటివి ఏంటంటే వెబినార్లు ఉంటాయి, వాటి ద్వారా ఏంటంటే మీరు ఓన్గా డెవలప్ అవ్వడానికి ఎంతో కొంత పరికొస్తాయి అన్నమాట. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మన లింక్స్ ద్వారా ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. సో మా టీం నెంబర్ ఇక్కడ ఉంది కదా, దానికి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఒకసారి యాప్ లాగిన్ అయిన తర్వాత ఐడి వస్తుంది కదా, ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, స్క్రీన్ మీద రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తే బయర్ ఎక్కడ ఉన్నాడు, రీసెంట్గా డౌన్ అవుతూ ఉంది బికాస్ ఆఫ్ ది ఫ్లాట్ ఎర్నింగ్స్. సో మరి బయర్ ఎక్కడ ఉన్నాడు రిలయన్స్లో అంటే 1282-1196 ఏరియాలో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది డిమాండ్ ఏరియా అన్నమాట. కాబట్టి ఏదైనా రిలయన్స్లో డిప్ వస్తే ఈ పర్టికులర్ ఏరియాలో మనం రియాక్షన్ ఎట్లా ఉందో చూడొచ్చు. కాబట్టి 1282-1196 వచ్చినప్పుడు రిలయన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తాను. రిలయన్స్కి ఉన్న టెక్నికల్ లెవెల్స్ అవి. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మార్కెట్ బ్రేక్అవుట్కు చూస్తుంది అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ టర్నింగ్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ బ్రేక్అవుట్ని ఇమాజిన్ చేసుకొని అగ్రెసివ్గా వెళ్ళటం కన్నా కూడా మనకి ఏదైనా డిప్ వస్తే కనుక మనకి ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, 1697-1678. మార్కెట్ జిగ్జాగ్ ఉంది కాబట్టి ఏదైనా డిప్ వస్తే 1697-1678 ఈ ఏరియాలో ఏంటంటే డిమాండ్ ఏరియా. కాబట్టి ఈ ఏరియాలో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి వెయిట్ చేయమంటాను డిప్స్ కోసం అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఐసిఐసిఐ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ఇట్ ఈజ్ లుకింగ్ ఫర్ ఆల్ టైమ్ హై. కాకపోతే ఏంటంటే ఏదైనా డిప్స్ కొడితే
1262-1254 దగ్గర ఏంటంటే ఎగ్జిస్టింగ్ డిమాండ్ ఏరియా. కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే కనుక ఈ పర్టికులర్ ఏరియా కోసం థింక్ చేయండి అని చెప్పి చెప్తాను. సో అట్లాగే ఓవరాల్గా మార్కెట్లో కనుక ట్రంప్ దాదాపుగా గెలుస్తారు, అందులో డౌటే లేదు. సో ఎవరు గెలిచినా కూడా ఏంటంటే అది యుఎస్ మార్కెట్కి ఎకానమీకి ఏంటంటే పాజిటివే. అలాగే ఏంటంటే ఒక 2-3 ట్రేడింగ్ సెషన్స్ గ్లోబల్గా ఏంటంటే వోల్టాలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువగా బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి కదా. హయ్యర్ లెవెల్లోకి వెళ్తే మనం వాళ్ళు సెల్ చేయటం, ఇన్స్టిట్యూషన్స్ డిప్ అయితే బై చేయడం అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఇలాంటి పెద్ద ఈవెంట్ల తర్వాత ఏంటంటే వోల్టాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఎన్ఓని కాస్త అవాయిడ్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చెప్తానన్నమాట. చూడమని సార్, అన్నెసరీగా చేసి ట్రేడ్స్ వల్ల వచ్చే నష్టం ఉంటుంది సార్, అది కూడా ప్రాఫిటే మనం ఖాళీ కూర్చుంటే. కాబట్టి కొన్ని కొన్ని సమయాల్లో స్తబ్దుగా ఉండాలి, అలాంటప్పుడు స్తబ్దుగా ఉండండి అని చెప్పి చెప్తాను. చూడమని సార్, అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో ఈవినింగ్ సమయం కుదిరితే వీడియో చేస్తాను, హోప్ఫుల్లీ జర్నీలో ఉండొచ్చు అన్నమాట. ఈవినింగ్ కుదిరితే చేస్తాను, లేకపోతే కనుక మనం రేపు వీడియోస్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.